డాక్టర్ అలీ గారు మనతో అలీ గారు నమస్తే అండి. ఒక సెకండ్ సార్, డాక్టర్ నిల్మారి గారు మీతో మాట్లాడతారు. అలీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ లైవ్. ఇప్పుడు మనం సినిమా పరిశ్రమలో ఆత్మహత్యలకి కొంచెం దారి తీస్తా ఉంటారు ఈ హీరోలు, అంటే ఆ పొజిషన్ కి రావడానికి ఎంతో స్ట్రగుల్ అయి వచ్చినప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఒడిదుడుకుల్ని ఎదురు తట్టుకోలేక ఎందుకు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా మీ దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళకి ఎంత కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుంటారు అనేది పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఎందుకు చేసుకుంటారు? ఎవరు చేసుకోరు జనరల్ గా. అట పాపం ఎంతో కష్టం వస్తే గానీ ఇక అంటే ఇక చావే చరణం అనుకుంటారు ఎందుకంటే. కానీ నాకు తెలిసి ఇది కంటిన్యూ అని నా ఉద్దేశం యాజ్ ఎ సీనియర్ పోస్ట్ ఆర్టిస్ట్ కంటే. అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఎవరు అబ్జర్వ్ చేయరా? ఒక హీరో అంత టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయినప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అంటే, సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళ మానసిక అంటే అలా కాదు. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు పాటు షేర్ చేసుకుంటారు, కొన్ని విషయాలు చేసుకోరు. ఆ షేర్ చేసుకున్న విషయాలు అప్పుడు మనం సీనియర్ పోస్ట్ గా ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే నాకు కూడా అలాగా నా సీనియర్లు కూడా నాకు చెప్పిన వాళ్ళే. మీరు కూడా ఒంటరిగానే పైకి వచ్చారు? అవును, అంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ అది కాదు. చూసుకోండి, ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజుల్లో కష్టపడ్డారు, నాగేశ్వర కూడా ఆ రోజు కష్టపడ్డారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, వాళ్ళు కూడా వాళ్ళ హిస్టరీ చెప్పుకున్నారు. ఎందుకంటే కృష్ణ గారు ఒక మీటింగ్ ఏం చెప్పారంటే, నాగేశ్వర గారు ఫ్యాన్ నేను, నాగేశ్వర గారిని చూద్దాం, ఎందుకంటే నాగేశ్వర గారు మా కాలేజీకి వస్తే ఎగిసిపోయి చూశాను నేను, అట్లాంటి నాగేశ్వర గారితో యాక్ట్ చేస్తానని నేను ఏనాడు అనుకోలేదు. ఇది నా అదృష్టం అని ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంటే అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఒకేలా ఉందా ఇండస్ట్రీలో? అప్పుడు సీనియర్స్ కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు ఆ టైంలో కాంపిటీషన్ తక్కువగా ఉన్నా కూడా అక్కడ వాళ్ళ విలువలు వేరే ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఇప్పటి విలువలు అప్పటి విలువలు ఒకేలా ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటాయమ్మా. కాకపోతే ఏంటంటే, మన దగ్గర ఆర్ట్ ఉందంటే మన పాతాల లోకంలో ఉన్నా కూడా మనల్ని వెతికి తీసుకొస్తాడు. సో ఏంటంటే, మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన పరిధిలో మనం ఉండాలి. బట్ కానీ జనాల అభిప్రాయము, ఇప్పటిదాకా మేము తీసుకున్న కాల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఉదయ్ కిరణ్ గారి గురించి ఒకటే చెప్తున్నారు. అంటే మీరన్న పాయింట్, ఎంత టాలెంట్ ఉన్నా అట్టడుగులో నుంచి పైకి తీసుకొస్తారండి. మరి అంత టాలెంట్ ఉన్న హీరో ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రేరేపించబడ్డాడు? అవకాశాలు లేక, ఫైనాన్షియల్ గా పరిస్థితి లేక. ఎందుకంటే నేను కూడా తనతో పాటు రెండు సినిమాలు యాక్ట్ చేశాను, చాలా మంచి అబ్బాయి. బట్ అలా చేస్తారని చెప్పేసి ఎప్పుడు మేము ఊహించాలా? ఎందుకంటే మా తమ్ముడు కూడా బాగా ఫ్రెండ్ అబ్బాయి. బట్ సమూహం ఏమో మరి తను ఏమనుకుంటాడు మనసులో, ఎందుకు చేశారు ఆ పని అనేది మేము కూడా చాలా కాలం బాధపడ్డాం. ఇప్పుడు హీరోలు కూడా చిన్న చిన్న హీరోలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్టార్టింగ్ లో వన్ ఆర్ టూ మూవీస్ కనబడతారు, తర్వాత మళ్ళీ వాళ్ళు కనుమరుగైపోతారు. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అదే సీనియర్ హీరోస్ నుంచి వస్తాం ఏంటి అలీ గారు? మనం కొత్త మొహాలు కావాలి కదా మాకు కూడా. వి ఆల్సో వాంట్ న్యూ హీరోస్. ఎన్నాళ్ళు ఇంకా ఈ ఒక నలుగురు హీరోల్ని మేము చూడాలి? నలుగురు హీరోలు కాదమ్మా, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అప్పటి నుంచి చూసుకుంటే అప్పట్లో పాత ఇప్పుడు ఆలమార సినిమా ఉంది, ఆ సినిమా దాని నుంచి చూసుకుని వస్తుంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తారే కదమ్మా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేస్తుంది, కొత్త వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే ఆ సినిమా హిట్ అయితే, ఒక రెండు సినిమాలు హిట్ అయితే ఆ హీరో ఫ్యాక్టరీలో వెళ్ళిపోతాడు, అంతే కదమ్మా. అవును, బట్ ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కొత్తదనం కోరుకుంటది సమాజం అనేది, పబ్లిక్ అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను కబడ్డీ గా చేశాను, కబడ్డీ నుంచి హీరో అయ్యాను ఎంపీగా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డైరెక్టర్ నిర్మాత వీళ్ళు అంటే వీళ్ళతో పాటు ఆడియన్స్, ఆడియన్స్ ఎప్పుడైతే మమ్మల్ని గుర్తించారో ఆటోమేటిక్ గా వాడు హీరో అయిపోతారు ఎవరైనా సరే. కరెక్ట్. ఆడియన్స్ ఇక్కడ వాళ్ళ ఆశీర్వాదం లేదా ఎవరు ఇక్కడ అంటే మిగతా ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో కొంచెం బాగా విజిబుల్ గా కనిపిస్తా ఉంటది. ఓన్లీ నలుగురు హీరోలే ఉంటారు, హీరోయిన్ కి 15 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ప్రతి హీరోయిన్ వీళ్ళతోనే యాక్ట్ చేయాలి.
మరి ఈ కైండ్ ఆఫ్ పద్ధతి ఎప్పుడు మారుతుంది మన దగ్గర? అంటే ఇప్పుడు సీజన్ సీజన్ ఫ్రూట్ అప్ప, ఇప్పుడు ఇది మామిడి పండు సీజన్ ఇది. ఈ పండుని మీరు 3 నెలలు 4 నెలలు ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ ఇంకో ఫ్రూట్ ని ఎంజాయ్ చేస్తారు. సో అట్టగా చెప్పి నెల కూడా ఏది అన్ని సీజన్లో ఏ సీజన్ వచ్చినా ఇవే ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలంటారా? ఈ హీరోస్ ని మేము చూడాలంటారా? సో వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ఈ ఆర్టిస్టులందరికీ ఆపర్చునిటీస్ లేక, ఇప్పుడు నిన్న మేము చాలా మందికి కాల్ చేసాం, కాల్ చేస్తే మేము ఈఎంఐలు కట్టుకోవాలి, మాకు ఆపర్చునిటీస్ లేవు, మేము చాలా మైండ్స్ మాకు సరిగా లేదు అని చాలా సీనియర్ ఆర్టిస్టులు నాతో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. మరి అటువంటి వాళ్ళందరూ ఇంకా ఏమన్నా మేము సాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో, మరి అటువంటి వాళ్ళకి సీనియర్ ప్రొడ్యూసర్స్ గాని ఇప్పుడు పెద్ద పెద్ద మెగాస్టార్లు సూపర్ స్టార్లు గాని ఎటువంటి సపోర్ట్ ఏమైనా చేస్తున్నారా మరి ఇట్లా ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టులకి? డెఫినెట్ గా చేస్తున్నారమ్మా, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మాట సీనియర్ పోస్ట్ అని, వాళ్ళకి ఇన్నర్ గా అంటే ఎవరు వేరే వ్యక్తికి తెలియకుండా సాయం చేస్తున్నారు, ఎందుకంటే తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఎందుకులే అని చెప్పేసి ఇది మీడియాలోకి రాదు, ఎందుకంటే చెప్పకూడదు అని చెప్పి. ఎందుకు రాదండి మీడియాకి? ఎక్కువ పబ్లిసిటీనే కావాలి కదా సినిమా వాళ్ళందరికీ, ఎందుకు అంత గుప్తగానే చేస్తారు అనేది. పబ్లిసిటీ అనేది అవసరం లేదమ్మా, పబ్లిసిటీ ఆల్రెడీ యాక్టర్ కి పబ్లిసిటీ ఉంది, కానీ మళ్ళీ ఇంకా పబ్లిసిటీ చేసుకోవాలని ఎవరు అనుకోరు. ఓకే, నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక సాయం చేస్తుంటే నేను సాయం చేస్తున్నానని దొప్పేసుకుంటాను, వేసుకోం కదా. అంటే మీరు బేసిక్ గా మీ నేచర్ మాకు తెలుసు, మీరు డెఫినెట్ గా జనాలకి సహాయం చేయాలనే ఆలోచన మీకు ఉంటది, మీరు గుప్తదానం చేస్తారు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు, బట్ వింటున్న పబ్లిక్ అందరికీ వాస్తవాలు తెలుసు. ఇప్పుడు నేను వన్ లాస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే, ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళకి ఎలా ధైర్యంగా ఇక్కడున్న పరిశ్రమని పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? చెప్పేది ఒకటేనమ్మా, ఏ ఇండస్ట్రీ ఎలా ఉందో తెలియదు, కానీ తెలుగు ఇండస్ట్రీ మాత్రం అద్భుతమైన ఇండస్ట్రీ. ఇక్కడ ఆపర్చునిటీ ఎవరికైనా ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే అందరూ సంతోషించే వాళ్ళే తప్ప ఎవరు కూడా వాడిని డిస్కరేజ్ చేయడం కానీ వాడి గురించి తప్పుగా మాట్లాడటం కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ తెలుగు ఇండస్ట్రీలోనే 20 మంది కమెడియన్స్ ఉన్నారు, మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. వేరే ఇండస్ట్రీలో ఒక కమెడియన్ ఉన్నాడంటే ఇంకో కమెడియన్ ఆ చుట్టుపక్కల ముందు నుంచి రాడు. యూనిటీ ఉంది అని చెప్తున్నారు మీరు? మాకు డెఫినెట్ యూనిటీ ఉంది, చాలా గొప్పగా చెప్పుకుంటాను, చాలా గొప్పది, మేమంతా కలిసి మెలిసి ఉంటాం. సో మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ డెఫినెట్ గా జూనియర్ ఆర్టిస్టులు విని వాళ్ళు నిజంగా ఉన్న పరిస్థితిని ఎదుర్కొనే అంత ధైర్యంగా వాళ్ళు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అలీ గారు లైన్ లోకి వచ్చి మాకు మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలీ గారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ నిల్మ గారు, టైం అయిపోతుంది. అలీ గారు కూడా చాలా చక్కటి విషయాలు కూడా తెలియజేంటే, మరణమే శరణం కాకుండా నవ సమాజాన్ని నవ్య సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చే చిన్న. See, this is all mindset and attitude andi. Ippudu acting is a profession. So aa profession loki veellu ochinappudu vaallu oka diksuchiga role model ga janalu teeskunte, ippudu megastar garu entha mandi gundello untaru, ayana oka chinna pesarattestene cheyadam chethagana vallandaru pesaratteyadaniki prayatnalu chesaru. Ante mimmalni chusi anta imitate chestunnarante prati chinna vishayanni mee jeevithamlo meeru chese prati okka ఆలోచన ప్రతి ఒక్క అడుగు కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు వేస్తే కనుక డెఫినెట్గా నవ్య సమాజాన్ని నవ సమాజాన్ని అందరూ కలిసి నిర్మించుకోగలం. అంటే వీళ్ళు చేసే పనులు చాలా జాగ్రత్తగా చేస్తే డెఫినెట్గా ఇమిటేట్ చేసేవాళ్ళు అడాప్ట్ చేసుకునేవాళ్ళు కూడా మంచి అడాప్ట్ చేసుకుంటాం వీళ్ళు మంచి చేస్తే. థ్యాంక్ యూ నీలమ గారు. నిజంగా ఇవాళ ఉమెన్స్ విండోలో ఒక మంచి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కోవిడ్లో వాళ్ళు ఎంత డిప్రెస్డ్లో ఉన్నారో అందరికీ తెలుసు, అలాంటిది అంటే మిగతా ఆర్టిస్టుల ద్వారా విలువైన సలహాలు సూచనలు ఇచ్చడంతో పాటు ఎలా ముందుకు వెళ్ళాలన్నది మీ మాటలో చాలా చక్కగా తెలిసారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా చిన్న చితకాని పనులు కాకుండా మనం ఎదిగే వరకు ఖచ్చితంగా ఎంత ఒదిగి ఉంటామో ఎదిగిన తర్వాత కూడా అంతే ఒదిగి ఉంటే మరణం అన్నిటికీ శరణం కాదు అనేది సీనియర్ ఆర్టిస్టులు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ ఉమెన్స్ విండో కార్యక్రమం. వచ్చేవారం మరో మంచి అంశంతో మళ్ళీ ముందుంటాం. నమస్తే.